దుష్టుడైన అపవాది ఈ లోకంలో ఉన్న మనుషులను ఈ లోకంలో ఉన్న మనుషులను వ్యసనాలకు బానిసలు చేసి చెడు అలవాట్లకు వారిని ప్రేరేపించి సరదాగా ప్రారంభించిన తాగుడు సరదాగా ప్రారంభించిన ఆకు ఒక్క సరదాగా ప్రారంభించిన సినిమా సీరియల్ సరదాగా ప్రారంభించింది అలవాటు అవుతుంది అలవాటు వ్యసనమైపోతుంది ఈ వ్యసనానికి బానిసైపోయి ఇక ఆ మనిషి పైకి లేవలేడు అపవాది ముందు సరదాగా మన స్నేహితులతోనూ మన బంధులతోనూ మన రక్త సంబంధులతోనూ ఆ సరదాగా తాగుడు గాని ఏవైనా ఆ అలవాట్లు సరదాగా ప్రారంభిస్తాది నేను కూడా సరదాగదా నేనేమన్నా తాగుబోతున్నా నేనేమన్నా తిరుగుబోతున్నా నేనేమన్నా వెబిచారినా నేను ఇలా తాగి పడిపోవడానికి ఏదో మా బంధువుల కోసమో పెళ్ళికి వెళ్ళాను సరదాగా తాగాను పలాన చోటికి వెళ్ళాను సరదాగా ప్రారంభించాను ఈ సరదాగా ప్రారంభించిందే అపవాది కొద్ది రోజుల తర్వాత ఆ సరదా పోయి ఏమవుతుందంటే అలవాటు మార్గంలో అలవాటుగా మారుతుంది ఈ అలవాటు ఎప్పుడైతే తయారో అలవాటు ఎప్పుడైతే అవుతుందో ఈ అలవాటు ఇక వ్యసనంగా మారుతుంది అది లేకుంటే బ్రతకలేమన్నంత స్థాయికి పీక్ స్టేజ్ లోకి వెళ్ళిపోతాం అపవాది దుష్టుడైన అపవాది ఈ లోకంలో ఎంతో మంది ఆత్మలను ఎంతో మంది మనుషులను ఇలా వ్యసన పరులనుగా చేసి వ్యసనానికి బానిస చెడు వ్యసనాలకు బానిసని చేసి ఆ వ్యసనం ఎలా ఉంటాదంటే వ్యసనమునకు బానిసలైపోయిన వాళ్ళు ఆ గుంట నాశనకరమైన గుంట ఉంటారు కదా నాశనకర జిగటగల దొంగ ఊబి ఊబిలో పడినట్టే ఊబికున్న స్వభావం ఏంటంటే దాన్ని లోపల ఎవ్వడు పన్నా ఏ వస్తువు పన్నా బరువు పడితే దాన్ని లాక్కోవడం ఊపికున్నటువంటి స్వభావం హల్లెలూయా హల్లెలూయా ఆ ఈ వ్యసనం అన్నది కూడా ఈ వ్యసనం అన్నది ఈ చెడు అలవాట్లు వ్యసనంగా మారాయే ఆ ఈ వ్యసనాలన్నీ ఊపితో సమానం తాగుడనే ఊపిలో వ్యభిచారం అనే ఊపిలో అబద్ధాలు చేసి సంపాదించే ఆ ఊబిలో ధన వ్యామోహమనే ఊబి ఈ ఊబిలో పడితే ఇక నిన్ను ఎవ్వడు రక్షించలేడు ఎందుకంటే నువ్వు ఎంత లేవాలనుకున్నా కూడా లేవలేవు నువ్వు ఊబిలో ఉన్నావు బిడ్డలారా దేవుని పిల్లలారా భర్త తాగి ఇంటికి వచ్చి భర్త ఆ భార్యను కొట్టి పిల్లలను కొట్టి తాగి ఆ తాగిన మైకంలో వచ్చినట్లు కొట్టి తాగిన మైకంలో పిల్లల్ని కూడా దుర్బలాష మాట్లాడి కుటుంబమంతా అల్ల కల్లోలం సృష్టించి మత్తైపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత అమ్మని ఇట్లా కొట్టా ఉన్నానా నువ్వు మమ్మల్ని ఇట్లా తిట్టా ఉన్నానా మా ఎదల మీద మా రొమ్ముల మీద తన్నే ఉన్నానా మమ్మల్ని అని ఆ పిల్లలు కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంటే ఆ భార్య వచ్చి కాళ్ళ దగ్గర ఏడుస్తుంటే నువ్వు తాగుడు మానుకోయా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు నువ్వు తాగిన మైకల్లో ఏం మాట్లాడుతున్నావో పిల్లల్ని ఏం చేస్తున్నావో కుటుంబం అంతా అల్లకల్లోలం అయిపోతుంది ఈ తాగుడు మానుకొని నువ్వు మనిషిగా మారాలి అని ఆ భార్య భర్త పిల్లలు అందరూ కాళ్ళ దగ్గర కూర్చొని ఆ బిడ్డలు ఏడుస్తుంటే ఆ భర్త కూడా అనుకుంటాడు నా భార్యనా ఇంతగా నేను దూషించానా నా పిల్లలు నా కన్న పిల్లలు నేను ఇలా దుర్బలాష మాట్లాడి నా పిల్లలు ఖాయం చేశానా ఈ జీవితం నాకొద్దు నేను కూడా తాగుడు మానుకోవాలి నేను కూడా త్రాగు నుండి బయటపడాలి ఈ చెడు వ్యసనాల నుండి నేను ఏ చెడు వ్యసనానికైతే బానిసనయ్యానో ఆ చెడు వ్యసనాల నుండి పైకి రావాలని ఆ వ్యక్తి కూడా ఇక తాగుడు మానుకోవాలి ఇక వద్దు నా భార్యను నేను సంతోషపెట్టాలి నా పిల్లల్ని నేను సంతోషపెట్టాలి కష్టపడి డబ్బు సంపాదించి నా కుటుంబాన్ని మంచిగా బ్రతికించాలా నేను ప్రోత్సహించాలి తోడ్పడాలి నా కుటుంబానికి నేను ఇబ్బందికరంగా ఉండకూడదు నా భార్యను ఏడ్పించడం నాకు శాపం నా పిల్లల్ని ఏడ్పించడం నాకు శాపం వద్దు నేను తాగుడు మానుకొని ఈ ఊబిలోంచి నేను ఎలాగైనా బయటికి రావాలని తాగుడు మానుకోవడానికి ఆ భర్త ఆ వ్యక్తి ఆ ప్రయత్నం చేస్తూ ఒక రెండు రోజులు తాగకుండా ఒకరోజు తాగకుండా ఉండేసరికి ఆ వ్యసనం ఏం చేస్తుందంటే ఆ ఊబికున్న స్వభావం ఏంటి తిరిగి వెన్నక్కి లాగడమే ఊబికున్న స్వభావం ఒక్కసారి ఊబిలో పడితే నువ్వు ఎంత పైకి లేవాలన్నా నీ చేత కాదు ఒక్కసారి త్రాగుడు అనే వ్యసనానికి నువ్వు బానిసవైతే ఒక్కసారి వ్యభిచారం అనే ఆ పాపానికి నువ్వు బానిసవైతే
ఒక్కసారి ఆ మోసం చేత సంపాదించే డబ్బుకు నువ్వు బానిసమైపోతే వాటిలో నుండి నువ్వు ఎంత పైకి రావాలన్నా అది పైకి రానేది వెళ్ళారా. అందుకే ఎంతో మంది అన్న నేను తాగుడు మానుకోలేకపోతున్నానన్న, మానుకోవాలని ఉంది, బాగా బ్రతకాలని ఉంది, నా భార్యను చక్కగా పోషించుకొని నా పిల్లల్ని పోషించుకొని మంచి అద్భుతమైన జీవితాన్ని నేను జీవించాలని, కానీ ఇందులో నుంచి బయటికి రాలేకుంటున్నాను, ఈ పాపంలో నుండి నేను బయట పడలేకపోతున్నాను. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఊబిలో ఉన్నావు, ఊబిలో చిక్కుకుపోయావు తమ్ముడు, ఊబిలో చిక్కుకుపోయావు. ఊబిలో పడిన నిన్ను ఎవ్వడూ రక్షించలేడయ్యా, ఊబిలో ఇరుక్కుపోయిన నిన్ను ఏ ఒక్కడు బయటికి తీసుకొని రాలేడయ్యా. ఊబిలో నువ్వు పడక ముందే నువ్వు ఆలోచన చేసింటే సరిపోయింది, అలవాటుగా సరదాగా ప్రారంభించి అందరితోనే ముగించి ఉంటే బాగుండేది, అలవాటుగా ఉన్నప్పుడే ఆ అలవాటు మార్చుకొని ఉంటే సరిపోయిండేది. వ్యసనంగా మారి గుంటలో పడ్డావు, ఈ గుంటలో పడిపోయిన నిన్ను, ఈ నాశనకరమైన గుంటలో పడిపోయిన నిన్ను తిరిగి లేపడం. ఇదిగో నీ భర్త చెబితే, నీ భార్య చెప్పినంత మాత్రాన నువ్వు మానుకోవాలనుకుంటావు కానీ మానుకోలేవు, నీ పిల్లలు చెప్పినంత మాత్రాన నువ్వు మానుకోవాలనుకుంటావు కానీ మానుకోలేవు. కారణం ఏంటంటే ఊబిలో చిక్కుకుపోయావు, చిక్కుకుపోయావు. ఎంత లేవాలనుకుంటున్నా, ఎంత బాగా బ్రతకడానికి నువ్వు లేవాలనుకుంటున్నా, ఆ ఊబి ఏం చేస్తుందంటే మళ్ళీ నేను కిందికి లాగేస్తుంది, మళ్ళీ ఆ తాగుడులో ఆ వ్యభిచారంలో పాపం నిన్ను ఆకర్షించి మళ్ళీ నిన్ను ఊట్లోకి లాగుతూనే ఉంది. కాబట్టి ఒక వ్యక్తి తనంతటా తాను తన అలవాట్లు మానుకోవాలంటే మానుకోలేడు. తనంతటా తాను ఒక వ్యక్తి దేనికి వ్యసనపరుడయ్యాడో, దేనికి బానిసైపోయాడో, ఏ తాగుడు చెడు వ్యసనాలకు బానిసైపోయాడో, ఏ మోసపు డబ్బుకు బానిసైపోయాడో, ఏ వడ్డీ వ్యాపారానికి బానిసైపోయాడో, ఏ అక్రమానికి బానిసైపోయాడో, ఏ చెడు అలవాట్లకు బానిసైపోయాడో, బానిసైపోయిన వ్యక్తి గుంటలో పడ్డాడని, ఆ గుంట కూడా మామూలు గుంట కాదండో, అది నాశనకరమైన గుంట. ఆ గుంటలో పడిన నీవు పైకి లేవడం ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్, బట్ ద గాడ్ కెన్ డూ, ఓన్లీ వన్ గాడ్ కెన్ డూ మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే ఆ ఊబిలో నుండి నిన్ను పైకి రప్పించగలడు. నేను ఊబిలో పడ్డాను, నా భార్య వచ్చి చేయబట్టుకొని నన్ను పైకి లాగుతుంది, నా పిల్లలు వచ్చి చేయబట్టుకొని నన్ను పైకి లాగుతున్నారు, కానీ వాళ్ళు వాళ్ళ కోసం నేను కూడా వాళ్ళకి చేయి అందించి నేను కూడా నా భార్యతో కాపురం చేయాలి, నా పిల్లలతో సుఖంగా అనుభవించాలని చేయి అందించాను. వాళ్ళు లాగుతున్నారు కానీ వాళ్ళకంటే బలం ఊబికి ఉంది కనుక ఆ ఊబి ఒక్కసారి నన్ను లోపలికి తీసేసుకుని వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎవరు ఆ ఊబిలో పడిపోయిన వ్యక్తిని ఎవరు కాపాడాలి, ఎవరు కాపాడగలరు, ఎవరు రక్షించగలరు? బైబిల్ అంటుంది దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. నీ భర్త మారాలంటే నువ్వు చెబితే మారడు, నీ భార్య మారాలంటే నువ్వు చెబితే మారదు, నీ పిల్లలు తిరుగుబోతులుగా తాగుబోతులుగా పనికి మాలిన స్నేహితులతో సాంగత్యం చేస్తూ మానుకోమంటే ఏ తల్లిదండ్రులు చెప్పినా కూడా వినరు. భార్య చెప్తే వినదు, భర్త చెప్పినా వినడు, భర్త చెబితే భార్య చెబితే మానుడు అతరాగుడు. కారణం ఏంటంటే మానుకోవాలని ఉంది కానీ ఆ ఊబిలో చిక్కుకుపోయాడు. ఆ ఊబిలో నుండి నువ్వు పైకి రావాలంటే ఖచ్చితంగా మనకు దేవుని బలం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ బలం కావాలి? దైవిక బలం కావాలి, దైవిక బలం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషి పడిపోయిన మనిషి, ఊబిలోనికి దిగిపోయిన మనిషి, నాశనకరమైన గుంటలోనికి దిగిపోయిన మనిషి పైకి లేవాలంటే తనంతట తాను లేవలేడు. అంతేకాదు ఏ మనిషి కూడా ఆ బిడ్డను లేపలేడు. ఒక దేవుడు మాత్రమే ఆ ఊబిలో నుండి మిమ్మల్ని పైకి లేపగలడు. నన్ను లేపాడు 23 సంవత్సరాల వయసులో, ఊబిలో పడిపోయాను, త్రాగుల్లో పడిపోయాను, డైలీ 4 ప్యాకెట్లు సిగరెట్లు తాగేవాడిని, డైలీ 4 ప్యాకెట్స్ సిగరెట్స్ తాగేవాడిని, భయంకరమైన మత్తుకు బానిసరైపోయి భార్య చెప్పినా తల్లిదండ్రులు చెప్పినా ఎవరు చెప్పినా వెనుక తాగుడుకు బానిసైపోయి తాగిన మైకల్లో తాగిన మత్తులో వ్యసనానికి బానిసనైపోయి చిక్కుకుపోయిన నా జీవితాన్ని దేవుడు ఆ నాశనకరమైన గుంటలో నుండి దేవుడు నన్ను పైకి లేపాడు.
హల్లెలూయా. నేను తెలుసుకున్నా అది నాశనకరమైన గుంటని, నేను తెలుసుకున్నా అది చిగటగల దొంగ ఊబేనే. దాని పేరే దొంగ ఊబి అంట, మామూలు ఊబి కాదు అది, దొంగ ఊబి. జిగట గల దొంగ ఊపిలో నుండి, దావీదు అంటాడు కదా, జిగట గల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి అయితే చెడు వ్యసనాలకు బానిసలైపోయి జిగట గల దొంగ ఊపిలో చిక్కుకున్నాడో, ఏ పాపానికి అలవాటైపోయి జిగట గల దొంగ ఊపిలో నువ్వు చిక్కుకున్నావో, దాంట్లో నుంచి నువ్వు పైకి రావాలనుకుంటున్నావు రాలేకపోతున్నావు, అది నిన్ను లాగేస్తుంది, అది నిన్ను కప్పేయాలని చూస్తుంది. అయితే దేవుడు అంటున్నాడు, నీవు ఆ ఊపిలో నుండి పైకి రావాలంటే నీకు నా బలం కావాలి కుమారుడా. నీ భర్త ఏ ఊపిలో చిక్కుకున్నాడమ్మా? నీ భర్త జిగట గల దొంగ ఊపిలో చిక్కుకున్నాడు. నీ భార్య నాశనకరమైన గుంటలో చిక్కుకుంది. నీ పిల్లలు ఆ జిగట గల దొంగ ఊపిలో చిక్కుకుపోయారు. ఆ పిల్లలను లేపాలంటే ఆ పడిపోయిన నీ పిల్లలను, ఆ పడిపోయిన నీ తల్లిదండ్రులను, పడిపోయిన నీ అన్నదమ్ములను, పడిపోయిన నీ అక్క చెల్లెలను, నీ భార్య భర్తను, నీ అన్నదమ్ములను, లోకంలో ఎన్నో ఆత్మలు జిగట గల దొంగ ఊపిలో చిక్కుకుని, ఎవరు నన్ను పైకి లేపుతారా, ఎవరు మమ్మల్ని ఈ త్రాగు నుండి చెడివేసిన నుండి బయటికి నడిపిస్తారా, ఎవరు మమ్మల్ని పైకి లేపుతారని ఎదురు చూస్తూ ఎన్నో ఆత్మలు ఆ జిగట గల దొంగ ఊబిలో ఆహుతైపోతున్నాయి. ఎన్నో ఆత్మలు, ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. ఎన్నో ఆత్మలు అగ్నిగుండానికి ఆహుతైపోతున్నాయి. తాగుడు మానుకోలేక ఎంతో మంది చనిపోతున్నారు. వ్యభిచారం మానుకోలేక సంసారాలు చెడిపోయి బద్దలైపోయి ఎంతో మంది ఉరి పోసుకొని చనిపోతున్నారు. ఎన్నో ఆత్మలు అల్లాడిపోతున్నాయి. ఎన్నో ఆత్మలు అల్లకల్లోలమైపోతున్నాయి. అయ్యా, ఈరోజు నేను ఈ మాటలు చెబుతుంటే ప్రభు నిన్ను, నీ హృదయాన్ని తాకుతుంటే ఏ దొంగ ఊపిలోనూ చిక్కుకుపోయావో. మారాలనుంది, మార్పు చెందాలనుంది, కానీ మారలేని పరిస్థితుల్లో ఎంత మారాలని నువ్వు ట్రై చేస్తున్నా, ఎంత ఆ తాగుడు మానుకోవాలని, ఎంత ఆ స్త్రీతో సంబంధం మానుకోవాలని, ఎంత ఆ మట్కాతో సంబంధం వద్దని, ఆ పేకాట నేను ఆడకుండా ఉండాలని, ఆ అల్లరితో కూడిన ఆటపాటల జోలికి నేను వెళ్ళకూడదని, ఆ వ్యక్తితో నేను మాట్లాడకూడదని, ఎంత నిన్ను నీవు కంట్రోల్ చేసుకున్నా కూడా నీవు కంట్రోల్ తప్పి మళ్ళీ అదే పాపంలో అదే దొంగ భూమిలో చిక్కుకుపోవడానికి కారణం నీ దగ్గర దైవిక బలం కొరతైపోయింది. నీ దగ్గర దేవుని బలం లేదు, నీ దగ్గర దేవుని బలాన్ని కోల్పోయావు. ఆ దొంగ ఊపిలో నుండి నువ్వు పైకి రావాలంటే దేవుని బలం నీకు కావాలి. నీ భర్త దొంగ ఊపిలో ఇరుక్కుపోయాడమ్మా, నీ భార్య, నీ పిల్లలు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు, నీ ఇరుగు పొరుగు ఎన్నో ఆత్మలు పాతాల కూపంలోనికి దిగిపోతున్నాయి. నిజమైన దేవుని ఎరగక చెట్టు దేవుడని, పుట్ట దేవుడని, రాయి దేవుడని, రప్ప దేవుడని, సృష్టినే ఆరాధిస్తూ, నీళ్ళని ఆరాధిస్తూ, అగ్ని ఆరాధిస్తూ, ఈ లోకంలో సృష్టించబడిన వస్తువులు దేవుడని, సృష్టికర్త అయిన దేవుణ్ణి మరచిపోయి ఎన్నో ఆత్మల విగ్రహారాధన చేస్తూ నాశన కూపంలోనికి దిగిపోతూ నిజమైన దేవుణ్ణి ఎరగక ఎంతో మంది చనిపోతున్నారు. ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. మరికొంతమంది తాగుడుకు బానిసలైపోయి ఆ త్రాగు నుండి బయట పడలేక ఎన్నో కుటుంబాలు భగ్నమైపోతున్నాయి. ప్రేమ అనే పిచ్చిలో పడి, ప్రేమ అనే మాయలో పడి ఎంతో మంది యవ్వన జీవితాలు తమ గోల్, తమ గురి పోగొట్టుకుంటున్నారు. తల్లిదండ్రుల ఆశలు, తల్లిదండ్రుల కలలు పాడు చేసుకుంటున్నారు. భవిష్యత్తును, ఫ్యూచర్ను వారి చేతులారా వారే కాళ్ళ, వాళ్ళ చేతులారా వాళ్ళే కాళ్ళ రాసుకుంటున్నారు. జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ప్రేమ అనే పిచ్చిలో పడితే, ప్రేమ అనే వ్యామోహంలో పడితే కళ్ళకు తల్లి కనిపించదు, కళ్ళకు తండ్రి కనిపించడు. వాళ్ళు కష్టపడి ఎంత చదివిస్తున్నారో, చిన్నప్పటి నుంచి నీకు అన్ని పెంచి పెద్ద చేసి ఎంతగా ఈ స్థాయికి నిన్ను తీసుకొచ్చారో, ఆ తల్లి ప్రేమ, ఆ తండ్రి ప్రేమ ఈ రోజుకు ఎంతో మంది యవనస్తులకు కనిపించగా, తల్లిని ఎదిరించి, తండ్రిని దూషించి, దుర్భలాష మాట్లాడి, నిన్న మొన్నొచ్చి నన్ను ప్రేమించడం కోసం తల్లి తండ్రి బంధాన్ని పోగొట్టుకొని, తల్లి ప్రేమను పోగొట్టుకొని ఎంతో మంది ఆ ప్రేమ అనే పిచ్చిలో పడిపోయి జీవితాలను పాడు చేసుకుంటూ ఎంతో మంది యవనస్తులు ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని, ప్రేమించిన అమ్మాయి దక్కలేదని లైవ్ పెట్టి, ఫేస్బుక్ లో లైవ్ పెట్టి పురుగుల మందు దాగి చనిపోతున్నారు. ఇలా ఎన్నో ఆత్మలు నశించిపోతున్నారు. ఎంతో మంది తాగి రోడ్ల మీద పడి, ఎంతో మంది బట్టలన్నీ కూడా, ఆ బట్టలన్నీ కూడా చినిగిపోయి, బట్టలన్నీ కూడా దేహం మీద నుంచి తొలగిపోతే, అమ్మా నీ భర్త అక్కడ తాగి పడిపోయాడని వీళ్ళంతా ఎగతాళిగా మాట్లాడుతుంటే, కట్టుకుంది కదా భార్య, కదా కట్టుకున్న భార్య
వెళ్ళి తన భర్త శరీరాన్ని కప్పి తన పిల్లలు మొహాన్ని శుభ్రం చేసి భుజాలలో ఎత్తుకొని ఎంత మంది భార్యలు ఎంత మంది ఆడబిడ్డలు తన భర్త అలా రోడ్డు మీద తాగొస్తుంటే ఆ భర్తను భుజాలలో వేసుకొని ఇంటికి తీసుకొస్తుంటే రోడ్ల వెంట బంధువులు అన్నదమ్ములు రక్త సంబంధులు ఘటకారంగా మాట్లాడుతూ హింసిస్తూ గాయపరుస్తూ వీళ్ళ కుటుంబం బద్దలైపోయింది, కుటుంబం నాశనం అయిపోయింది. అలా ఇలా ఎంతో మంది ఆడబిడ్డలు కన్నీళ్లు గారుస్తున్నారు. అలా ఎంతో మంది ఆడబిడ్డలు తమ భర్తలు వ్యసన పరులై వ్యసనానికి బానిసలైపోయి గుంటలో చిక్కుకుపోయిన ఆ ఆత్మలను కాపాడాలనే దేవుడు నిన్ను రక్తమిచ్చుకున్నాడు. ఆ ఆత్మలను లేపాలనే దేవుడు నిన్ను విలువబెట్టుకున్నాడు. నశించిపోతున్నాయి ఆత్మలు, నశించిపోతున్నాయి ఆత్మలు, ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. నీ ఇంటి వాళ్ళు నశించిపోతున్నారు, నీ బంధువులు నశించిపోతున్నారు, అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. నశించిపోతున్న ఈ ఆత్మలను రక్షించాల్సిన బాధ్యత మన మీద మోపబడి ఉంది. గుంటలో చిక్కుకుపోయావు, అది వ్యభిచారం అనే గుంట, త్రాగుడనే గుంట. నీ భర్త ఏ త్రాగుడనే గుంటలో చిక్కుకుపోయాడో ఆ భర్తను నువ్వు కాపాడుకోవాలంటే నీకు దైవిక బలం కావాలి, లేదంటే నువ్వు కాపాడుకోలేవు. మీ నాన్న, మీ అమ్మ, మీ అక్క, మీ అక్క చెల్లెళ్ళు, మీ సహోదరులు అందరూ త్రాగుడనే బంధకాల్లోనూ పాతాళం అనే బంధకాల్లోనూ నీ వాళ్ళు నీ కుటుంబం అంతా ఆ పాతాళంలో కూరుకుపోయారు. చిగటగల దొంగ భూమిలో అది మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని లాక్కుంటుంది. ఈ టైంలో వాళ్ళను నువ్వు పైకి లేపాలంటే ముందు నీకు దైవిక బలం కావాలి. ఆమేన్, ఆమేన్. ఆ దైవిక బలం, దేవుని బలం మనకుంటేనే ఎన్నో ఆత్మలను మనం రక్షించగలం. అందుకే పౌలు అంటాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ కెన్ స్ట్రెంగ్త్ మీ, హూ కెన్ స్ట్రెంగ్థన్ మీ. ఆమేన్, ఆమేన్. నన్ను బలపరచు వాని అందే, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తము చేయగలను అంటున్నాడు పౌలు. హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడు అంటున్నాడు, పౌలు అనే భక్తుడు అంటున్నాడు, నన్ను దేవుడు బలపరిస్తే. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను దేవుడు బలపరిస్తే, నాకు దేవుడు బలమిస్తే, నాకు దేవుడి బలము నా మీద గనుక నిలబడితే, ఐ కెన్ డూ, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్, ఐ కెన్ డూ ఎనీథింగ్. ఆమేన్. అన్న, దేవుడు బలపరచకుండా ఏం చేయగలం అన్న? మనం చెప్పండి, దేవుని బలం లేకుండా ఏం చేయగలం? దేవుని బలం లేకుండా నీ అప్పుల సమస్యల నుండి నువ్వు బయటపడలేవు. దేవుని బలం లేకుండా నీ త్రాగుల్లో నుండి నువ్వు బయటపడలేవు. దేవుని బలం లేకుండా నీ పొలంలో 4 డబ్బులు సంపాదించుకోలేవు. దేవుని బలం లేకుండా నువ్వు చేతులతో, ఈ చేతులతో కష్టపడి సంపాదిస్తుంది నువ్వు, నీ భార్య, నీ పిల్లలు తినలేరు. దేవుని బలం లేకుండా మనమందరం జీరోలమండి. దేవుని బలం లేకపోతే, దేవుని బలం లేకపోతే నువ్వేం చేయలేవు. ఎంత చేసినా కూడా నీకు నిలబడదు, ఎంత చేసినా కూడా నీకు నిలబడదు. ఏ పని పట్టుకున్నా నీకు సక్సెస్ అవ్వదు. ప్రతి పనిలో నువ్వు నష్టాలే, ప్రతి పనిలో నీకు బాధలే, ప్రతి పనిలో నీకు ఇబ్బందులే కలుగుతుంటాయి. కారణం ఏంటంటే, నీకు నువ్వు కష్టపడుతున్నావు, తెల్లవారుజామున లేస్తున్నావు, రాత్రి నిద్రపోకుండా ఎంతో కష్టపడుతున్నావు, కానీ నువ్వు సంపాదించిందంతా చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది. కుటుంబంలో నెమ్మది లేదు, భార్యతో సమాధానం లేదు, భార్యతో సమాధానం లేదు, పిల్లలతో సమాధానం లేదు, ఆరోగ్యం లేదు, అభివృద్ధి లేదు. ఎందుకు, ఎవరికోసం కష్టపడుతున్నావు, ఎందుకోసం ఈ గాలిలో ప్రయాసపడుతున్నావు? కారణం ఏంటో తెలుసా? నీకు దేవుని బలం యాడ్ అవ్వలేదు. నీ బలంతో నువ్వు పోట్లాడుతున్నావు, నీ బలంతో, నీ ఉద్యోగ బలంతో, నీ జ్ఞాన బలంతో, నీ కండ బలంతో, నీ యొక్క బంధువుల బలంతో, నీ తల్లిదండ్రుల బలంతో నువ్వు ఏదో సాధించాలనుకుంటున్నావు. కానీ ఈ లోకంలో నీ బలం దేనికి సరిపోదు. భక్తులు అంటున్నారు, ప్రభువా నువ్వు నన్ను బలపరిస్తే తప్ప నేను తాగకుండా, నువ్వు నాకు బలమిస్తే తప్ప నేను దీంట్లోంచి బయటపడలేనయ్యా. నాకు నీ బలం ఉంటే తప్ప నేను ఈ పాపం నుండి బయటపడలేనయ్యా. దేవా నీ బలం మాకు కావాలయ్యా అంటున్నారు భక్తులు. ఈరోజు మనం పడిపోవడానికి కారణం చిన్న చిన్న పాపాల్లో పడిపోవడానికి కారణం, చిన్న చిన్న వ్యసనాలకు బానిసలమైపోయి పడిపోవడానికి కారణం నీలో దైవిక బలం లేకే. నా యేసయ్యా,
నా బలమా నా దీన ప్రార్థన ఆలకించుమా నా యేసయ్యా నా బలమా నా దీన ప్రార్థన ఆలకించుమా ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను నా యేసయ్యా నా బలమా నా దీన ప్రార్థన ఆలకించుమా దేవుడు నాకు బలమిస్తే తప్ప నా అంతట నేను పైకి లేవలేను అంటున్నాడు కాబట్టి మనందరికీ అమ్మా మనం ఆదివారం బైబిల్ చేత పట్టుకొని తెల్ల బట్టలు కట్టుకొని పాటలు పాడి ఆరాధన చేసి మనకున్న దాంట్లో దేవునికి కానికిచ్చి పెట్టింది తిని బయటికి వెళ్ళిపోవటం వల్ల నీకు ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే దేవుని సన్నిధానానికి వచ్చిన నీవు ఇక్కడ నుండి ఒక బలాన్ని పొందుకొని పోవాలి. హల్లెలూయా. మందిరానికి వచ్చావంటే మందిరంలో వాక్యం విని ఆయన రక్త మాంసాల్లో పాలు పంపులు పొంది సేవకుతో చేయబెట్టి ప్రార్థన చేయించుకొని మందిరపు గడప బయటికి దాడుతున్నావు అంటే ఎక్కడికి వెళ్తున్నావు తెలుసా? నువ్వు లోకానికి వెళ్తున్నావు, లోకంలో అడుగు పెట్టబోతున్నావు. లోకంలో ఏముందో తెలుసా? శరీరాశ, లోకంలో ఏముంది? నేత్రాశ. ఆ బయట లోకంలో ఏముంది? జీవపు డంబము. ఈ లోకంలో నిన్ను గాయపరిచే వాళ్ళు బయట ఉన్నారు, నిన్ను అవమానించే వాళ్ళు బయట ఉన్నారు. నీకు ఉద్యోగం రాలేదే, నీకింకా నీ జీవితంలో అనుకునేది సాధించలేదే, నువ్వు పనికిరాని దానివి, నువ్వు పనికి మాలినానివి అని నిన్ను కించపరిచి నీచంగా మాట్లాడే వాళ్ళు లోకంలో ఉన్నారు. బయట నిన్ను అవమానపరిచే వాళ్ళు ఉన్నారు, నీ శత్రువులు ఉన్నారు. నువ్వంటే గిట్టని వాళ్ళు ఉన్నారు, నువ్వంటే పడని వాళ్ళు ఉన్నారు, నువ్వు కృంగిపోతే నవ్వే వాళ్ళు ఉన్నారు, నిన్ను పాపంలో పడగొట్టే వాళ్ళు ఉన్నారు బయట. ఆ శక్తులన్నిటి ఎదుట నువ్వు ధైర్యంగా నిలబడాలంటే నీకు దేవుని బలం సంపాదించుకొని వెళ్ళాలి.